करुणराधाय नमः स्वर्गधनराधाय नमः कृष्णाय नमः राधायै नमः करुणराधायै नमः ಶ್ರೀ ಮಾನವೀ ಮಾನ ಚೋರ ಸುಭಾಕರ ವೀರ ನಿನ್ನ ನೇನೆವಡ ನನ್ನ ಮಾಯಾ ಒಗಟ್ಟಲ ವಲನ ನಿಜಾಯಿತಿ మీద అనుమానాలు వస్తాయి అందువలన వలదు కావలసిన వరములు కోరుము ఒకటే వరము స్వామి నాకు రాధ కావాలి వెళ్ళి వాళ్ళ నాన్నని అడిగే ఈ పాటిదానికి తపస్సు వరాలు ఎందుకు రాధ వాళ్ళు నాకన్న పై అంతస్తు ఇవ్వకపోతే ఎత్తుకొచ్చే రుక్మిణి కథలో నేను అలాగే చేశాను కిడ్నాపింగ్ నేరం స్వామి పైగా నేను లాయర్ని కూడా అయినా ఈ పెళ్లి పెటాకులు ఎందుకు హాయిగా దూరం నుంచి ప్రేమిస్తూ ఉండిపో అందుకున్న పండుకన్నా అందరిది తీపిన్నారా ప్రేమ పస పెళ్లి నస పెళ్లి బోరే అయితే తమరు 8 సార్లు ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు అన్నా నన్నే సాధిస్తున్నావు నీకు మాటలతో బోధపడదు అనుభవించి తెలుసుకో మంచిది శుభం నీకు రాధని ప్రసాదిస్తున్నాను అదిగో గోపాలం ఎక్స్క్యూజ్ మీ ఓకే దింకిచ కాంకిచ కాజంకిచ ఆ అమ్మాయి ధనవంతుల బిడ్డ జడ్జి గారి కూతురు కాబోయే లాయరు అన్నీ వదిలేసి నీకోసం వచ్చేస్తోంది చదువు పూర్తి చేయించి నీలా లాయర్ని చేస్తావా గ్యారెంటీగా ఇదిగో ఏ లోపం లేకుండా బాగా చూసుకుంటావా నా ప్రాణం కంటే ఎక్కువగా ఎక్కువ తక్కువ వద్దు నీతో సమానంగా అంత అందాల రాశిని విను అందాల రాశి అందిపోయాక అందాలు తేడా వస్తాయి గులాబీకి ముళ్ళు మొగలి రేకులకి రంపాలు కలువ పూలకి పీచు నాచు ఉంటాయి వాటిని కూడా సహించాలి ప్రేమించాలి స్వామి నా గురించి నువ్వేం భయపడకు నా రాధ నా ఇంటికొచ్చి ఏం చేసినా పూలతో పూజిస్తాను చీకొట్టినా చిరునవ్వుతో స్వీకరిస్తాను మంచిది తేడా వచ్చిందో కాలాన్ని వెనక్కి మళ్ళించి పెళ్లి రద్దు చేసి రాధని వాళ్ళ నాన్నారింటికి పంపించేస్తాను గుర్తుంచుకో మగాడు ఆడది సమానం ఏ మొగుడు పెళ్ళం అంతకన్నా సమానం స్వామి వస్తా పారిజాతాలు నిజంగా కురిసాయి 14,750 అదేమిటి నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్నా రాత్రి కళలు పగటి కళలు కలిపితే 14,750 ఏనాడు అవి పండి నిజమయ్యాయి ఇంకే కల నిజమాయగా కోరిక తీరేగా కవిత్వం ఊరేగా తీరే వరకే కోరిక తీరాకంతా బోరిక కదు అబ్బే బోరు కాదు బోరు కాదు ఆవులుంటా ఒంటి అయింది కదా నిద్ర ఏమన్నారు అబ్బే లిన్ను కాదు నీతో కాదు కలవరింత సరే గాని నిద్ర రావట్లేదు కబుర్లు చెప్పు మీరే చెప్పండి గ్రేట్ లవర్ కదా అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు నా స్టైలు తీరు అలా ఉండేది చుట్టూ ఎప్పుడూ 10 వందల కొద్ది ఫ్యాన్ లెటర్స్ స్టేట్ క్రికెట్ హీరోని కదా డజన్ల కొద్ది లవ్ లెటర్స్ గ్రీటింగ్స్ సెట్టి బాటిల్స్ కర్చీఫ్లు మిస్చీఫ్లు నా అల్లరి చూసి నన్ను మిస్ చీఫ్ మినిస్టర్ అనేవారు ఒకసారి ఏమైందో తెలుసా నేను రైల్లో వెళుతున్నా రాత్రి నేను అప్పర్ బెర్తు పక్కన కింద 3 బెర్తుల మీద ముగ్గురు లేడీస్ ఆంటీసా కాదు అమ్మమ్మలు తర్వాత ఏమైందండి ఒక రాత్రి వేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు పక్కన అప్పర్ బెర్తులో ఒక అమ్మాయి
సెట్ అయిపోంది అమ్మకుట్టి కదూ అలాగే అనుకో ఇంకా సేపయ్యాక నా మీద చేయిపడింది చూస్తే అమ్మకుట్టి కేరళ గర్ల్ తట్టి లేపింది ఏ నీ ఆవులంత చూస్తే నాకు అవమానకరంగా ఉంది తర్వాత ఏమైందని అడగవే క్యూరియాసిటీ లేదా సారీ అండి రియల్లీ వెరీ సారీ తర్వాత ఏమైందండి తర్వాత చెప్పేదే ఉంది ఊహించలేవా టైం ఎంత అయిందని అడిగిందా పిచ్చి పిల్ల బంగారు తల్లి అందుకే నువ్వు నువ్వయ్యావు నీ రూపమే కాదు నీ హృదయం కూడా మహా అందమైంది అమాయక హృదయం మరి నీ సంగతి వస్తుంది అన్యాయం మోసం అదేంటి నా రొమాన్స్ లు సీక్రెట్ లు అన్ని చెప్పేశాను కదా నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా నాకేం లేవండి ఉంటే కదా చెప్పడానికి ఒకటి రెండు అఫైర్స్ కూడా లేవా ఇంత అందమైన దానివి లేవు మహాప్రభు నేను నమ్మను ఒప్పుకోను నాకున్నవి నేను చెప్పేశాను కదా నీకున్నాయి కాబట్టి నాకు ఉండాలంటారా ఉండాలి కాదు ఉండే ఉంటాయి అంటాను సరే ఒకటి గుర్తొచ్చింది మేము ఒకసారి సింహాచలం గుళ్ళో పెళ్ళికెళ్ళాం అలా 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 దారికరా పెళ్ళిల్లో ఎన్నో రొమాన్సులు సరసాలు లైసెన్స్ లేని శృంగారాలు ఛీ నాకు కూడా డబల్ చీచి చెప్పు చెప్పు ఏం జరిగింది ఎవరతనం మా బావగాడు బాగా చనువుగా మోసు ఏం చేశాడే ఒక ముద్దు అడిగాడు అడిగాడా తీసుకున్నాడా అడిగాడు అడిగాడని చెప్పావు అంటే నువ్వు ఇచ్చావా తన్నే పుచ్చుకున్నాడు అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఒప్పుకుని ఇవ్వడం పుచ్చుకోవడం అంటే నీ ఇష్టం లేకపోయినా నువ్వు ఇవ్వకపోయినా మోసంగానో బలవంతంగానో తీసుకోవడం ముద్దు పెట్టేసుకోవడం అర్థమైందో ఇప్పుడు చెప్పు ఎవడు మీ బావా హలో రాధాస్ హస్బెండ్ బోకల్ ఐ మీన్ గోపాల్ స్పీకింగ్ సరే సరే నువ్వు ఫోన్ పెట్టేసాయి బామ్మ తర్వాత ఏమైందో చెప్పు నిన్నే ఇస్తినమ్మ వాయినమా పుచ్చుకున్నమ్మ వాయినమా చెప్పు తెలియక నా తండ్రి మళ్ళీ పరుండే ఉలేరా మళ్ళీ పరుండే గోప గోపాలం గోపన్నా లేనాయనా ఇదేం పడకరా కింద కూర్చొని దొర్లి పడ్డావా పెళ్లి కూతుడు పొర్లించి పడదోసిందా మీ తాతగారు ఇంతే లే బామ్మా రాదు లేచిపోయిందా చీ పాడు అవే మాటలు రా అదే
లోపలికెళ్ళిందా? లోపలికి కాదు, బయటికి షికారు వెళ్ళింది. షికారికి కాదు, వాకింగ్ అయ్యింటుంది. ఏమో, ఫోన్ వచ్చింది గామోసు, ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది. ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ నానాకని చెప్పింది. ఓ ఓ